എഴുതിയ ഭാഗം വിധി ഉപദേശിക്കണം 33 അധ്യായം 27 വചനം. ആരണി എതിർത്തിനോട് ശത്രുവിനെ വെള്ളകൊട്ടി നശിപ്പിച്ചേയുമാണ്. ഈ പ്രഭു സർവീസിനത്തിൻ്റെ മാട്ട. ആരണി എതിർത്തിനോട് ശത്രുവിനെ വെള്ളകൊട്ടി നശിപ്പിച്ചേയുമാണ്. പ്രഭുവാരെ നശിപ്പിച്ചേയമാ ശത്രു. అక్కడ ఎవరు మన శత్రువు అనేటువంటిది చూసినట్టే మన శత్రువు మొట్టమొదటి మన శత్రువు మన శరీరమే మన శత్రువు. ఇక్కడ మనం కూడా శరీరం దేని చెప్పబడుతుంటుంది నశింపజేయమని చెప్పబడుతుంది. అంటే చెప్పబడుతున్నటువంటిది శరీర సంబంధమైనటువంటి క్రియలు, శరీర సంబంధమైనటువంటి ఇచ్చలు, శరీర సంబంధమైనటువంటి కోరికలు ఇవన్నింటినీ కూడా చెప్పబడేటువంటిగా ఉంటుంది. అటు వీటన్నింటినీ కూడా ప్రభువారు ఏం చేస్తున్నాడంటే ప్రభువారు ఆయనని ఎదుటి నుండి మీ శత్రువుని వెళ్ళగొట్టి నశింపజేయమని వెళ్ళగొట్టు మన నశింపజేయమంటున్నాను. అంటే మనకు ఉన్నటువంటిది మొట్టమొదటి మన శత్రు మన యొక్క శరీరం. తర్వాత మనకు ఉన్నటువంటి శత్రువు అనేటువంటిది ఏంటంటే ఈ యొక్క లోకం. తర్వాత మూడవది ఎవరంటే సైతాన్. ఇక్కడ మనం కూడా లోక సంబంధమైనటువంటి లోక ఇచ్చలు కోరికలు ఇవన్నీ కూడా మనం కూడా నెరవేర్చుకునేటువంటి వారుగా ఉండొద్దు. ఒకటే ప్రభు సందులో వాటన్నింటినీ కూడా సిలువేసి ఉన్నాను అంటాడు. కోసం పౌలు గారు అయితే నేను లోకములకు నేను సిలువేయబడి ఉన్నాను, ఇక నేను జీవించేవాడును నేను కాను క్రీస్తియన్ అయిందో జీవించున్నాను చెప్పినటువంటి వారుగా. అంటే మనం కూడా ప్రభు గారు చెబుతున్నటువంటి మాట ఆయన మీ ఎదుటి నుండి మీ శత్రువుని వెళ్ళగొట్టి నశింపజే వెళ్ళగొట్టు వాటిని వెళ్ళగొట్టి తర్వాత ఏం చేయమన్నారంటే వాటిని అన్నింటినీ కూడా నశింపజేయమని చెప్పేటువంటి వారుగా. అంటే మనం కూడా ప్రభు సన్నిధిలో కూడా మన శత్రువు ఉన్నటువంటి సైతాన్ని తర్వాత శరీర సంబంధమైన ఇచ్చల్ని మనం కూడా వెళ్ళగొట్టి వెళ్ళగొట్టేటువంటి వారు ఉండాలి. తర్వాత వాటిని కూడా నశింపజేసేటువంటి వారుగా కూడా మనం కూడా ఉండాలి. ఇది ప్రభువారు ఆశపడేటువంటి వారుగా. అంటే మనం కూడా ప్రభుకి అప్పగించుకున్నప్పుడు మొదటి మాట చెప్పబడుతుంది, శాశ్వతం దేవుడు నీకు నివాస స్థలము నిత్యంగా నుండి బాబులు నీ కింద. అప్పుడు ప్రభువారు మనకు శాశ్వతమైన దేవుడిగా ఉంటాడు. నిత్యంగా నుండి బాబులు నీ కింద ఉండేటువంటిగా అంటే మనకు ప్రభు సందర వాగ్దానం నెరవేర్చినటువంటి వారు ఉంటారు. దేవుడు మన పక్షం కూడా ఇది నెరవేర్చేటువంటి వారుగా అంటే మనకు ప్రభు సందర విధంగా చేసి ప్రభుని కనుకొచ్చినట్టు ప్రభువారు మనకు సహాయం చేయండి.